రేయ్ నువ్వు అతన్ని చూసావా? అతను వచ్చి నిన్ను కలుస్తాడు. నువ్వు జరిగింది జరిగినట్టు ఆయనకి చెప్పాలి. ఆయన వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు. సార్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరు తీసుకెళ్లారని కాదు, ఎవరిని తీసుకెళ్లారు అనేదే ప్రాబ్లం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లారని. కరెక్ట్, తీసుకెళ్లి ఉండొచ్చు. ఫైన్, మనకి అతను చెప్పిన పేరు మాత్రం తెలుసు, ఫోటో గానీ ఇక వేరే వేరే ఏ వివరాలు గానీ మనకి తెలియదు సార్. వాడేదో టీనా బోనా అనే పేరు చెప్తూ ఉన్నాడు. అంతా ప్రాబ్లం గానే ఉంది. ఈ జయమోహన్ లాంటి వ్యక్తి ఇక్కడ పరిస్థితిని చూడమంటే రాకుండా ఉంటానా ఏంటి? ముఖ్యంగా నీకోసమే వచ్చా. ఇందులో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు డ్యూటీ చేయాలి కదా, అందులో తీసుకెళ్ళింది ఒక ఆడపిల్లని. మనకి ఆడపిల్లలు ఉంటారు కదా ఇళ్లలో, ఏమంటారు? కలుద్దాం. కొంచెం త్వరగా రారా. ఏంటి బాయ్? నువ్వు ఎస్టీమ్ కారు చూసావా? దానిలో ఉన్నవాళ్లే వాడిని చంపడానికి వచ్చారు. అలాగా? అదొకటే మీరు చూశారు? అటుపక్క క్వాంటస ఓమిని అంతా వాళ్ళ మనుషులే. చూస్తూనే వణుకు పుట్టింది. వణుకంటే నాకు కాదు, ఆ పబ్లిక్ ఎవరైనా చూస్తే భయపడతారని. ఇవన్నీ కాకుండా పోలీసులు. ఈ పోలీసుల్ని ఇక్కడి నుంచి పంపించడానికి నీ దగ్గర మనుషులు ఎవరు లేరా? పంపించాయి బాయ్. పోలీసుల విషయం నేను ఫోన్ చేసి చెప్పేశాను. వెరీ గుడ్. మహా అయితే 15 నిమిషాలు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ సమస్య అది కాదు కదా. మరి ఇంకేంటి? వాడి కోసమే కదా గూండాలు వెయిట్ చేస్తున్నారు. మన పని జరగాలి కదా. ఆ డబ్బులు ఈ రోజు కాకుండా రేపు మారిస్తే? అరే, అది ఈ రోజే జరగాలిరా. నాకు పైనుంచి ఫోన్ మీద ఫోన్ వస్తుంది, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. అవన్నీ చెప్తే నీకు అర్థం కాదులే. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేనేం ఆలోచిస్తున్నానంటే, మనం ఒక పని చేద్దాం. నువ్వు తీసుకెళ్ళు. ఏటి, నేనా? భయంగా ఉందా? భయమా? అసలు భయం అంటే ఏంటి బాయ్? నువ్వు టైం వేస్ట్ చేయదు. నువ్వు పైకెళ్ళి ఆవిడ దగ్గర నుంచి బ్యాంక్ తాళం తీసుకుని రూమ్కి రా, నేను అక్కడికి వస్తాను. వెళ్ళు. చూడండి, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ తన ప్లేస్లో కూర్చోకుండా లేకపోవడం అది పెద్ద విషయం ఏం కాదు. మీరు టీ తాగడానికి లేదా టాయిలెట్కు వెళ్ళుంటారేమో. సార్, నేను ఇక్కడ గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నా రిజిస్టర్లో సంతకం చేయకుండా ఇక్కడ ఎవరూ వెళ్ళలేరు. చూడండి, ఆ అమ్మాయిని బయట నుంచి లోపలికి తీసుకురావడం చూసిన వాళ్ళు ఉన్నారు. మీరేమో లోపల ఎవరు చూడలేదు అంటున్నారు. మీరు ఈ విధంగానే చెబుతూ ఉంటే పోలీసులు మిమ్మల్ని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తారు. అర్థమైందా? ఇక్కడ సెక్యూరిటీకి సీసీటీవీకి ఇన్ఛార్జ్ ఎవరు? అతన్ని రమ్మని చెప్పండి. ఇతంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. సార్, మేము ఇక్కడ 10 TB హార్డ్ డిస్క్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం నెట్వర్క్ లో కొన్ని కెమెరాస్ ఉన్నాయి, అవన్నీ కొద్దిగా స్పెసిఫికేషన్ ఉన్నవి. దానివల్ల కెనడా లో కొన్ని కెమెరాలకే రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది, మిగతావన్నీ మానిటరింగ్ పర్పస్ కే. కానీ రికార్డింగ్ అయిన దాన్ని ఒక వ్యక్తి చూడాలనడం ఇదే ఫస్ట్ టైం. అది మాత్రమే కాకుండా ఇవన్నీ చూడాల్సిన అవసరం కూడా లేదు కదా సార్. మీరేమంటారు సార్? కాసేపు జరిగిన ఫుటేజ్గా నేను అడిగింది సార్, అదే చెప్తున్నాను సార్. కొన్ని కెమెరాలు యూసేజ్ లో లేవు సార్, ఊరికే షో ఆఫ్ కోసం పెట్టాను. మీకు కూడా తెలుసు కదా దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టమైన విషయం అని. అందువల్ల రికార్డింగ్. అయితే లారెన్స్, ఈ టెక్నాలజీలవి నమ్మకూడదు అని అంటున్నారు, అంతేనా? అవును సార్.